Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు గంట ఝలక్. కీలక సమావేశానికి డుమ్మా. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ కీలక నేత. 2019 ఎన్నికల ఫలితాల తరువాత పార్టీకి దూరంగా ఉన్నారు. కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. వైసీపీ అధికారులకు వచ్చిన 30 నెలల కాలంలో టీడీపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నా గంట పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేసినప్పుడు గంట ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ నేపథ్యంలో గంట ఉద్దేశపూర్వకంగానే పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారని చంద్రబాబు భావించారు. 3 రాజధానుల విషయంలో పార్టీ స్టాండ్కు భిన్నంగా గంట స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వైసీపీలో చేరబోతున్నారు అంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనడంతో పాటు కాపు సామాజిక వర్గ నేతలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు గంట. కాపు సామాజిక వర్గ నేతలతో పాటు మేధావులు, పదవీ విరమణ అయిన అధికారులతో భేటీలు జరుపుతూ ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావును యాక్టివ్ చేయాలని, పార్టీ బలోపేతానికి గంట సూచనలు సలహాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యాలయంలో కీలక సమావేశానికి హాజరు కావాలని గంటకు పార్టీ అధిష్టానం నుండి పిలుపు అందింది. విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా గంట సహా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తదితరులకు పార్టీ కబురు పంపింది. అయితే ఈ సమావేశానికి గంట శ్రీనివాసరావు రావడం లేదని సమాచారం. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో తాను త్వరలో వచ్చి కలుస్తానని పార్టీ కార్యాలయానికి గంట సమాచారం అందించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ కీలక సమావేశానికి గంట గైరహాజరవుతుండడంపై ఆయన చెబుతున్న రీజన్ కరెక్టేనా కాదా, ఇంకా ఏదైనా కారణం ఉందా అని పార్టీ ఆరా తీస్తున్నట్లు సమాచారం.